బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస 3 బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత నటిస్తున్న చిత్రం జైలవకుస. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేసి మెప్పించబోతున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాపై నడుస్తున్న బస్ స్టడీగానే ఉంది. తాజాగా విడుదలైన జైలవకుస ట్రైలర్ కూడా అంచనాలను పెంచే విధంగా ఉంది. విడుదల వరకు ఇదే తరహా ప్రచారాన్ని కొనసాగిస్తే మేలు, మధ్యలో లేనిపోని ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, తమన్నా హీరోయిన్గా నటించిన సినిమాల సంగతి మనకి తెలిసిందే. కనీసం ఆమె ఐటమ్ సాంగ్ చేసిన సినిమాలైనా ఆడాయా అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి తమన్నాని అతి కష్టం మీద ఒప్పించి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి జైలవకుస సినిమాలో ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఒప్పించారంట. నిజానికి ఐటమ్ సాంగ్ చేయమని తమన్నాను రిక్వెస్ట్ చేయక్కర్లేదు. కాల్ షీట్లు తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ అనే కాన్సెప్ట్ని చెప్తే చాలు, వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోతుంది. హీరో ఎవరనేది కూడా ఆమెకు అనవసరం. ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన గత సినిమాల హీరోల్ని చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. అలాంటి తమన్నాని జైలవకుస సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. పోనీ ఎన్టీఆర్ తమన్నాది హిట్ కాంబినేషనా అంటే అది కూడా కాదు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఊసరవెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంత ట్రాక్ రికార్డు పెట్టుకుని కూడా జైలవకుస సినిమాకు సంబంధించి తమన్నా ఎన్టీఆర్ సాంగ్ని ఆఖరి నిమిషంలో ప్రచార అస్త్రంగా ఉపయోగించడం ఏమంత కరెక్ట్ అని పలువురు వాపోతున్నారు. నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుస చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ఇంతవరకు వచ్చిన బస్ ఈజీగా సరిపోతుంది. అయినప్పటికీ ఇంకా మూవీ రిలీజ్ ముందు రోజు ఈ ఐటమ్ సాంగ్ అంటూ ప్లాన్ చేసి తీరా అది రిలీజ్ అయ్యాక జనాలకు ఎక్కకపోతే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ ప్రయోగం బెడిసి కొడుతుందా, ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.